హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పబ్జి మొబైల్ లో మనకి వన్ పాయింట్ ఫోర్ పాయింట్ అప్డేట్ లో గాడ్జిలా వర్సెస్ కాంగ్ ఈవెంట్ ఇంకా మైక్రో కాజ్ అనే మంచి ఈవెంట్స్ తీసుకొచ్చిండు అయితే వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ అప్డేట్ లో రాబోయే ఈవెంట్స్ మాత్రం చాలా అడ్వాన్స్ లెవెల్ లో ఉండబోతున్నాయి అయితే ఆ ఈవెంట్ గురించి కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయినాయి వాటి గురించే ఈ రోజు ఈ చెప్పబోతున్నా కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇక ఈవెంట్ విషయానికి వచ్చినట్టు పబ్జి మొబైల్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ అప్డేట్ లో మాత్రం ట్రాన్సిట్ సిస్టమ్ రాబోతుంది ఆ ట్రాన్సిట్ సిస్టమ్ లో మనకి పబ్జి స్టేట్ లో ఏ విధంగా అయితే ట్రాన్సిట్ వెహికల్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా ట్రాన్సిట్ వెహికల్స్ కూడా ఉండబోతున్నాయి వీటిని యూజ్ చేసి మనము మ్యాప్ లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకి ఈజీగా ట్రావెల్ కావచ్చు ఇక నెక్స్ట్ ఎయిర్ సమ్మనింగ్ డివైస్ అనే కొత్త డివైస్ కూడా రాబోతుంది ఆ డివైస్ వాడి మనము డ్రోన్ తోటి ఎయిర్ డ్రాప్ ని కూడా పిలవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు సేమ్ ఇదే ఫీచర్ పబ్జీ స్టేట్ లో కూడా ఉంది నెక్స్ట్ అప్డేట్ మనకి మ్యాప్ లో అక్కడక్కడ కొన్ని ఎయిర్ కన్వేయర్ లాంచర్స్ ఉండబోతున్నాయి ఆ లాంచర్స్ తో మనము మనం అనుకున్న ప్లేస్ కి ఈజీగా గాల్లో ఎగురుతూ వెళ్లొచ్చు ఇక నెక్స్ట్ యాంటీ గ్రావిటీ మోటార్ సైకిల్ కూడా రాబోతుంది ఈ మోటార్ సైకిల్ అయితే గాల్లో ఉంటది దీన్ని వాడి ఓన్లీ ల్యాండ్ పైనే కాదు వాటర్ లో కూడా వెళ్ళచ్చు అని వీళ్ళు చెప్తున్నారు సేమ్ ఇలాంటి వెహికల్ గేమ్ ఫర్ పీస్ లో కూడా యాడ్ చేసారు నాకైతే ఆ వెహికల్ చూసిన తర్వాత మన దాంట్లో కూడా యాడ్ చేస్తే బాగుంటది అనిపించింది అయితే ఫైనల్ గా మన వర్జన్ లో కూడా యాడ్ అయ్యున్నారు ఇక నెక్స్ట్ పబ్జి లో బైనాకులర్స్ కూడా యాడ్ దాంతో మనము దూరం ఉన్న ఎన్మిస్ ని ఈజీగా స్పాట్ చేయొచ్చు నెక్స్ట్ అప్డేట్ అయితే ఎయిర్ డ్రాప్ లో మనకి ఎంజీ త్రీ అనే కొత్త గన్ యాడ్ అయ్యోతున్నారు ఆ గన్ యాడ్ చేసిన తర్వాత ఎం టూ ఫోర్ నైన్ అయితే నార్మల్ గా ఎం ఫోర్ వన్ సిక్స్ లాగా లేకపోతే స్కారల్ లాగా డిఫాల్ట్ గా స్పాన్ అయి ఉంటది ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనము మ్యాచ్ విన్న తర్వాత మన టీమ్ లో ఉంటారు కదా వాళ్ళ స్టాచ్యూ అయితే వచ్చే విధంగా పెట్టబోతున్నారు అనమాట ఆ స్టాచ్యూ దగ్గర మనము నిల్చొని కొన్ని స్పెషల్ ఎమోట్స్ అయితే చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ అయితే పాట్రోల్ అండ్ ప్రొటెక్షన్ రోబోట్స్ అని కొత్తగా కొన్ని రోబోటిక్ డాగ్స్ అయితే యాడ్ అయ్యిపోతున్నారు ఒకవేళ మనము ఆ డాగ్స్ ని యాక్టివేట్ చేస్తే ఆ ఏరియాలో మంచి మంచి వెపన్స్ ఎక్కడ ఉన్నాయో వాటి లొకేషన్ చూపిస్తుంది ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనము వాడే గన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బుల్లెట్స్ మిగిలిపోయి ఉన్నప్పుడు మన గన్ లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో చూపించే నెంబర్ అయితే ఎల్లో కలర్ లోకి మారిపోతుంది ఒకవేళ టెన్ పర్సెంట్ బుల్లెట్స్ ఉంటే రెడ్ కలర్ లోకి మారుతుంది ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది గైస్ ఈ రోజు వీడియో మాత్రం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్